బెటాలియన్ కానిస్టేబుల్స్ చెలో సచివాలయంకు పిలుపునిచ్చారు. ఒకే పోలీసు వ్యవస్థ కోసం పట్టుబడుతున్నారు. గతంలో ఉన్న నిబంధనలు వర్తిస్తాయని ఇప్పటికే ప్రకటించిన పోలీస్ శాఖ మరోవైపు ఆందోళన చేస్తున్న వారిపై వేటు వేసింది. ఇప్పటికే 49 మందిపై వేటు వేసిన పోలీస్ శాఖ వేటును బెటాలియన్ కానిస్టేబుల్స్ లెక్క చేయడం లేదు. కానిస్టేబుల్ల పిలుపుతో సచివాలయం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. బెటాలియన్ కానిస్టేబుల్స్ చెలో సచివాలయంకు పిలుపునిచ్చారు. ఒకే పోలీస్ వ్యవస్థ కోసం పట్టుబడుతున్నారు. గతంలో ఉన్న నిబంధనలు వర్తిస్తాయని ఇప్పటికే ప్రకటించిన పోలీస్ శాఖ మరోవైపు ఆందోళన చేస్తున్న వారిపై వేటు వేస్తోంది. ఇప్పటికే 49 మందిపై వేటు వేసిన పోలీస్ శాఖ వేటును సైతం బెటాలియన్ కానిస్టేబుల్స్ లెక్క చేయడం లేదు. ఇక కానిస్టేబుల్ల పిలుపుతో సచివాలయం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ నిరసనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు ఫోన్లైన్ అందిస్తారు. ఎస్ రాజు, ఒకే రాష్ట్రం ఒకే పోలీసు విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి గత కొన్ని రోజులుగా వివిధ పోలీస్ డిపార్ట్మెంట్ లో వివిధ బెటాలియన్ లో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్స్ కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తాజాగా అటు వరంగల్, నల్లగొండ, అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో రోడ్డెక్కి ఆందోళన చేసినటువంటి పరిస్థితి. సో చివరిగా వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి సచివాలయం ముట్టడి కూడా ఇటీవల ప్రయత్నించడం కూడా పోలీసులు కొన్ని హెచ్చరికలు చేసినప్పుడు కూడా ఉన్నతాధికారులు చేసినప్పుడు దాన్ని పట్టించుకోకుండా వాళ్ళంతా ఏదైతే నిరసన కార్యక్రమాలు చేశారో వాళ్ళందరినీ కూడా దాదాపు అందుకు కారణమైనటువంటి 39 మందిని వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేసిన తర్వాత కూడా తమ సస్పెండ్ ఎత్తివేయాలని చెప్పేసి ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎవరైతే మోటివేట్ చేసేటువంటి 10 మందిని ఈ రోజు ఉదయం పూర్తిగా విధుల్లోకి తొలగిస్తున్నట్టుగా పోలీసులు ఉన్నతాధికారులు ప్రకటించడం జరిగింది. సో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్, ప్రధానంగా హైదరాబాద్ లో గతంలో ఉన్నటువంటి 144 సెక్షన్ పరిధిలో ఇప్పుడు సెక్షన్ 163ని అమలు చేస్తున్నామని చెప్పేసి ఎక్కడ 4 నుంచి 5 నుంచి దుమ్ముగొట్టడానికి వీలు లేదని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి ఆందోళన నేపథ్యంలో ఒక సర్క్యులర్ కూడా విడుదల చేయడం జరిగింది పోలీసు ఉన్నత శాఖ, తెలంగాణ గవర్నమెంట్. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళందరికి సంబంధించినటువంటి కొంతమంది కుటుంబ సభ్యులు మళ్ళీ తిరిగి మా విధుల్లోకి తీసుకోవాలి, మమ్మల్ని తొలగించిన వాళ్ళందరినీ కూడా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి మళ్ళీ డిమాండ్ చేస్తూ కొద్దిసేపు క్రితం సచివాలయం ముట్టడికి ప్రయత్నించారు. అక్కడ హోంమంత్రి కానీ లేదంటే ఉన్నతాధికారులను కలుస్తామని చెప్పేసి వాళ్ళు అడుగుకున్నప్పుడు కూడా అక్కడ బందోబస్తు ఉన్న పోలీసులు ఎవరు కూడా వాళ్ళు అనుమతించలేదు. వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. పవన్. రైట్ రాజు, థ్యాంక్ యూ.